అక్టోబర్ 13, 14, 15 తేదీలలో నెల్లూరు వీఆర్సీ గ్రౌండ్లో జరిగే సింహపురి సేంద్రియ మేళాను రైతులు విజయవంతం చేయాలని భారతీయ కిసాన్ సంఘ్ అఖిల భారత కార్యవర్గ సభ్యులు కుమారస్వామి పిలుపునిచ్చారు. రైతులు సేంద్రియ విధానంలో పండించిన పంటను ఈ మేళాలో అమ్ముకునే వెసులుబాటు కల్పించామని పేర్కొన్నారు. అదేవిధంగా ఈ మేళాలో సీ ఫెస్టివల్ సైతం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. నెల్లూరు జిల్లాను ఆరోగ్యవంతమైన నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని తెలిపారు. రైతులు సేంద్రియ విధానంలో పంటలు పండించాలని, దీని వలన అందరూ ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. నెల్లూరు జిల్లా సంగం ఇరిగేషన్ కార్యాలయం వద్ద మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా భారత కిసాన్ సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటస్వామి, జిల్లా ఉపాధ్యక్షులు అశోక్ రెడ్డి పాల్గొన్నారు. దేశంలో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని చెప్పేసి ప్రభుత్వాలే చెప్తున్నాయి. కాబట్టి రైతుల ఆత్మహత్యలు ఆపాలంటే ఏమిటి? అదేవిధంగా కేవలము అనారోగ్యం కారణంగానే హాస్పిటల్స్ పెడుతున్నటువంటి ఖర్చు కారణంగానే అనేక మంది అప్పులు పాలవుతున్నారనే విషయాన్ని కూడా ప్రభుత్వాలే గణాంకాలు చెప్తున్నాయి, అనేక మంది శాస్త్రవేత్తలు చెప్తున్నారు, అన్ని రకాల వ్యక్తులు చెప్తున్నారు. కాబట్టి ఈ రెండింటికి పరిష్కారం ఏమిటి? ఈ విషయంలో భారతీయ కిసాన్ సంఘం చాలా స్పష్టంగా చెప్తుంది. ఒకటే ఒకటి, ఈ యొక్క దేశంలో వ్యవసాయ రంగం పురుగు మందులు లేకుండా ఎరువులు వేయకుండా పండించేటువంటి విధానం మన తాతల నాటి యొక్క 40-30-40 సంవత్సరాల క్రితం ఏ విధంగా అయితే చేశారో, హరిత విప్లవానికి ముందు ఏ రకమైనటువంటి పంటలు పండించేవారో ఆ రకమైనటువంటి యొక్క స్థితిలో పద్ధతిలో మళ్ళీ పంటలు పండించవలసిన అవసరం ఉంది. గో ఆధారిత పేరుతో కావచ్చు, ప్రకృతి పేరుతో కావచ్చు, సేంద్రియ పేరుతో కావచ్చు, రకరకాల పేరుతో ఈ యొక్క పండించేటువంటి విధానాన్ని రైతులు అవలంబించాల్సిన అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని భారతీయ కిసాన్ సంఘం గుర్తించింది. అనేక మంది శాస్త్రవేత్తలతో కలిపి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఈ పని చేస్తుంది. అయితే ఒకే ఒక విషయం ఉంది, ఈ భారతీయ కిసాన్ సంఘం రైతులని పండించమంటుంది కాబట్టి దాన్ని మార్కెటింగ్ చూపించాలా? మార్కెటింగ్ చూపించకపోయినట్టయితే అనేక మంది మార్కెటింగ్ కోసమే ఇబ్బందులు పడుతున్నారు రైతులు. కాబట్టి ఆ మార్కెటింగ్ చూపించడం కోసం కూడా భారతీయ కిసాన్ సంఘం సొసైటీని ప్రారంభించింది. ఈ రాష్ట్రంలో గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం అనేటువంటి ఒక సొసైటీని పెట్టింది. సొసైటీలోనూ ఏ కూరగాయన పండించి 30 రూపాయలు కేజీకి ఇస్తామని చెప్పే స్థితికి తీసుకొచ్చారు. అదేవిధంగానే అక్కడ ఈ యొక్క సొసైటీలతో మాత్రమే కాదు, ఎగ్జిబిషన్స్ పెట్టాలి, ఆర్గానిక్ మేళాలు పెట్టాలి. కాబట్టి మేళాల కారణంగా మాత్రమే ఈ దేశంలో పబ్లిక్లో అవేర్నెస్ పెరుగుతుంది. కాబట్టి అలాంటి అవేర్నెస్ పెరిగేటువంటి యొక్క పబ్లిక్ కార్యక్రమాలు, మేళాలు కూడా నిర్వహించాలని చెప్పేసి ఆంధ్ర రాష్ట్రంలో నిర్ణయం తీసుకోవటము. అదేవిధంగానే సింహపురి ఆర్గానిక్ మేళా అని చెప్పేసి ఈ నెల 13, 14, 15 మూడు రోజుల పాటుగా మన యొక్క వీఆర్సీ గ్రౌండ్స్లో, నెల్లూరులో ఉన్నటువంటి వీఆర్సీ గ్రౌండ్లో పెద్ద ఎత్తున ఈ యొక్క ఎగ్జిబిషన్ నిర్వహించబోతున్నాం. కాబట్టి దీంట్లో రెండు రకాల వ్యక్తులు, ఒకవైపున రైతులు సంబంధించినటువంటి వాళ్ళు పండించిన పంటలన్నీ అమ్ముకోవటము, రెండవది సముద్రంలో ఉన్నటువంటి యొక్క అది కూడా ఈ కెమికల్ ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ వాడినటువంటి యొక్క ఫిష్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన కూడా ఈ సముద్రపు సీ ఫెస్టివల్ అనేటువంటి యొక్క దీన్ని కూడా మనం తీసుకొచ్చి నిర్వహిస్తున్నాం. కాబట్టి ఈ రెండు రకాల ప్రయత్నాలు మనం చే యొక్క నెల్లూరు నగరంలో 3 రోజుల పాటుగా కోలాహలంగా ప్రారంభించడానికి రైతులకి దన్నుగా అందరూ నిలబడాలని, కన్జూమర్స్ అందరూ కూడా నెల్లూరు నగరంలో ఏమాత్రం హాస్పిటల్స్ లేకుండా ఆరోగ్యవంతమైన నెల్లూరు నగరంగా తీర్చిదిద్దడానికి, నెల్లూరు జిల్లాను తీర్చిదిద్దడానికి, అదేవిధంగానే రైతుల ఆత్మహత్యలైనటువంటి నెల్లూరు జిల్లాగా తీర్చిదిద్దడానికి చేస్తున్న ప్రయత్నం ఏదైతే ఉందో ఈ ప్రయత్నంలో ఇక్కడ ఈ జిల్లాకు సంబంధించినటువంటి యొక్క కన్జూమర్స్ అందరూ కూడా, ఏదైతే ఆహారాన్ని స్వీకరించేటువంటి యొక్క కన్జూమర్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా సన్నద్ధం కావాలి, ఆ యొక్క మేళాన్ని జయప్రదం చేయాలి, రైతాంగానికి సపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్, మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి